मुख्यमंत्री रेवंत रेड्डी आध्वर्यंलో రైతులకు 2 లక్షల రుణమాఫీ రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అరిగోసపడ్డారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని వ్యాపార మార్కెట్ యార్డ్లో వ్యాపార మార్కెట్ చైర్పర్సన్ నల్ల నాగుల శ్వేత వెంకటాచారి వైస్ చైర్మన్ జీవనిడ్లతో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ కూడా ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. రైతులకు సాగునీరు అవసరాలు తీర్చడమే గాక వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజాయితీగా తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం. మీలాగా నియంత పాలన కాదు, దోపిడి పాలన కాదు. మరి తెలంగాణ ప్రజలు బాగుపడుతుంటే మీకు ఓర్వలేకపోతున్నారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు ఓర్వలేకపోతున్నారు. మీలాగానే పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళకు ఎదుటోళ్ళు ఎవరిని చూస్తే పచ్చనే కనబడతారట. మీ అవినీతి పరులకు మీ దోపిడీదారులకు ఎక్కడ మీరు ఎవరిని చూసినా కానీ మీరు అదే దోపిడి అవినీతి కనబడుతుంది. కానీ ఆ మీ డాక్టర్ దగ్గర పోతారో లేకుంటే ఎట్లా ప్రక్షాళన చేసుకుంటారో మీ కళ్ళను మీరు మంచిగా మళ్ళీ తెల్లగయ్యే విధంగా పచ్చగా పోయి తెల్లగయ్యే విధంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిజాయితీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా రేవంత్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు. మీకు చాలా ఘోరమైన శిక్ష తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను.